మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం, శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కి మరికాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళతారు. ఆగస్టు 23న చంద్రయాన్ ఉపగ్రహం చంద్రుడిపై అడుగుపెట్టిన రోజున జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించాలని భారత ప్రధాని మోడీ ప్రకటించారు. ఆ నేపథ్యంలో గడిచిన వారం రోజులుగా భారతదేశంలోని పలు ఇస్రో సెంటర్లలో నేషనల్ స్పేస్ డే ఉత్సవాలను జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో జరగనున్న వేడుకల్లో చివరి రోజైన ఇవాళ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు డిప్యూటీ సీఎం అక్కడే ఉంటారు. అక్కడే సైంటిస్టులతో కాసేపు ముచ్చటేస్తారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రంగరంగ వైభవంగా వేడుకలు జరిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. నెల్లూరు షార్ సెంటర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసే పర్యటనకు సంబంధించి అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నరసింహులు సిద్ధంగా ఉన్నారు. నరసింహులు, పవన్ కళ్యాణ్ పర్యటన అంటే డిప్యూటీ సీఎం పర్యటన షెడ్యూల్ ఏమిటి? తమన్ బాబు, మరి కొద్దిసేపట్లోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షార్కు చేరుకోబోతున్నారు. ఆయన తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేకమైన హెలికాప్టర్ ద్వారా షార్ కేంద్రాన్ని చేరుకుని అక్కడ ఇవాళ దాదాపు ఆయన 3 గంటల పాటు షార్ కేంద్రంలో ఉంటారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి మిషన్ కంట్రోల్ రూమ్ కానివ్వండి, అలాగే రాకెట్ ప్రయోగ వేదిక, అలాగే స్పేస్ సెంటర్ సంబంధించినటువంటి ఒక మ్యూజియం కూడా ఆయన 3 సందర్శిస్తారు. 11:30 గంటలకు ఆయన ఇక్కడ చేరుకుని ఆ తర్వాత వాళ్ళ షార్ గెస్ట్ హౌస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రెషర్ పై అక్కడ నుంచి మిగిలినటువంటి ఈ 3 ప్రాంతాలకు వెళ్తారు. ముఖ్యంగా ఆ పవన్ కళ్యాణ్ రేపు అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో రేపు జరగాలి 15వ తేదీ జరగాల్సినటువంటి పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి ఎస్ఎస్ఎల్వికి సంబంధించినటువంటి రాకెట్ కూడా ప్రయోగం కూడా ఒకరోజు వాయిదా వేశారు. ఎందుకంటే ఇది మన ప్రధానంగా ఇది షెడ్యూల్ కాస్త టైట్ గా ఉందన్నటువంటి ఉద్దేశంతో దీన్ని ఒకరోజు దీన్ని వాయిదా వేయటం జరిగింది. దీని ప్రకారంగా మొత్తం అంటే పవన్ కళ్యాణ్ రాక మిగిలినటువంటి ఈ వారోత్సవ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా వీటన్నింటిని పురస్కరించుకుని ఒకరోజు వాయిదా వేసి మిగిలిన ప్రోగ్రామ్ అన్నింటినీ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమన్ బాబు, ఓకే, థ్యాంక్ యూ నరసింహులు.